శామ్యూయేలు, ఆ పిల్లవాడికి ఎవరు పిలుస్తున్నాడో తెలియదు, బట్ అతడు ప్రవక్తగా ట్రైనింగ్ అయింది ఎలాగో తెలుసా? రఫ్ నో నమోషి అందరి కిరియాందనవ. అతడు ప్రవక్తగా తర్ఫీదు నొందింది ఆ స్పందనను బట్టి. ఇమ్మీడియట్గా తన సేవకుని దగ్గరికి పరిగెత్తాడు. నా ఏలినవాడా, నన్ను పిలిచితివా? ఏలి అంటున్నాడు, నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో. మరలా ఓ స్వరం వినబడుతుంది, సమయలు సమయలు. మళ్ళీ తులిపడి లేచాడు. అది అర్ధరాత్రి వేళ. అతను అనుకోవచ్చు, ఇందాక కూడా నాకు అలాగే అనిపించింది, పిలిచినట్టు అనిపించింది, బట్ నేను వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నారు? నేను పిలవలేదు అన్నాడు. మేబీ నాకు అలా అనిపిస్తుందేమో, నేను వాడు పడుకోలేదు. నో, ఈసారి పిలిచినప్పుడు మా అయ్యగారు పిలిచినట్టుగానే నాకుంది. కమ్ ఆన్, వెంటనే బుడి బుడి అడుగులు వేసుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. నా ఏలిన వాడు, తను పిలిచావా? నేను పిలవలేదు. నాకు అర్థమైంది, నేను పిలవకపోయినను ఈ పిల్లవాడు నేను పిలిచానంటూ నా దగ్గరకు వస్తున్నాడు. అయితే ఈసారి కనుక నీకు అదే స్వరం వినబడితే, నువ్వున్న చోట నేను నువ్వు చెప్పు, చిత్తము నీ దాసుడను ఆలకించుచున్నాను. సెలవేము చెప్పిన మాట, చిత్తము నీ దాసుని ఆలకించుచున్నాను సెలవేము. ఆ మాటను వెంటనే మూడవ పర్యాయం, శామ్యూయేలు శామ్యూయేలు అనే స్వరం వినపడుతుంది. తన సేవకుడు చెప్పినట్లు మోకరించి, చిత్తము నీ దాసుడను ఆలకించుచున్నాను సెలవేము. వింటే చెవులు గింగురు మనగలిగిన దైవోక్తులను దేవుడు శామ్యూయేలుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. యు నో హౌ ఎ ప్రొఫెట్ ఇస్ ట్రైన్డ్. ఒక ప్రవక్త ఎలాగున తర్ఫీదు పరచబడుతున్నాడో తెలుసా? ఇట్స్ బై ద సెన్సిటివ్ హార్ట్ దట్ కెన్ రెస్పాండ్. స్పందించగలిగిన ఆ సున్నితమైన హృదయం మనకి కావాలి. దేవుని స్తోత్రం చెప్తాడు, ఎవరిని పంపుదును, మన విషయమై ఎవరి పోవును. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఏమని? ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. వాట్ ఇస్ దిస్? ఇది స్పందించే హృదయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి, హల్లెలూయా. రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. ప్రభు అన్నారు, మీ వలలను ఇటు వేయండి. లేఖనం మాట్లాడుతుంది, వారు వల విసరగా వల పిగులునంత విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన మీతో చెప్పునది మీరు చెయ్యుడి. ఎవరన్నారా మాట? యేసుక్రీస్తు యొక్క తల్లి గారి మాట అన్నారు. వెంటనే యేసు రాతి బాణల్లో నీళ్లను దాని అంచుల మట్టుకు నింపమన్నాడు. మీరు వెళ్ళి ఇప్పుడు దానిలోనిది ముంచి వెళ్ళి విందు ప్రధానికి చూపుడి. విందు ప్రధాని తాగి ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, ఎలా అద్భుతాలు జరుగుతాయి! ఎలాగున దారిద్ర్యత సంపన్నంగా మారింది, ఎలాగున దేవుని పని జరిగింది, ఎలాగున నీవు ఒక ప్రాఫెట్కి ఒక ప్రవక్తగా ట్రైనింగ్ అవుతావు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సెన్సిటివ్ హార్ట్ దట్ కెన్ రెస్పాండ్. దేవునికి వెను వెంటనే స్పందించగలిగిన హృదయం ఆ చెవులు ఎవరికైతే ఉంటుందో, దేవుడు వారినే ఆ క్రమములోనికి నడిపించువాడై ఉన్నాడు. యేసుని నామమున మనలో ఉన్న మంద బుద్ధులన్నీ రాలిపోవునుగా. సరిగ్గా చెప్పలేదేవి. మనలో ఉన్న వింటున్నారా, విననట్లున్న స్వభావాలు జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే అని అన్నాడు.
చూడడానికి మాత్రం ఇట్ సీమ్స్ లైక్ ఎ లైవ్లీ చర్చ్, బట్ ఇట్ వాస్ అ డెడ్ స్టంప్. అది చనిపోయిన ఒక కట్టె వలె, ఎండిపోయిన ఒక కట్టె వలె ఉంది. అందుకనే ప్రభు ఆ సంఘంతో మాట్లాడుతూ నువ్వు సరిపడమని మాట్లాడతాడు. సంఘమా, నా యేసయ్య మాటలు వింటున్న వారులారా, నేను మళ్ళీ చెప్తున్నాను నాన్న, ఇప్పుడైనా ఇంకెప్పుడైనా సరే స్పందించే హృదయం నాకు కావాలని దేవుని అడగండి. అది కలిగి ఉన్నవాడు ఉన్నతమైన స్థితికి ఎక్కిపోతాడు. ఇస్తున్నాము చెప్పాలి గట్టిగా, హాలలో మరొకసారి చూద్దాం గట్టిగా, హాలలో. కాబట్టి దేవుని జాడలను, దేవుని సైగలను, దేవుని నడిపింపును గ్రహించగలిగిన స్థితికి యేసు ప్రభు శరీరమైన ఈ దేహం, ఈ సంఘము నేర్చుకునవలసినది అవసరమయ్యుందన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి, నేను ఒక సజీవమైన రాయిగా నా ప్రభు నిన్ను చేయునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి, నేను అన్నయ్య చేయగలిగిన ప్రభుని కోరుకుంటున్నాను. సమయలనే బాలునికి ఇచ్చిన ఆ చురుకైన చెవిని నా దేవుడికి దయచేయునుగాక, ఆ చురుకైన కాళ్ళను నీకు దయచేయునుగా. ఒకసారి మళ్ళీ చెబుతున్నా, నీ కడవరి దినాలలో నాకు తెలిసినంత వరకు సోమరితనం బతకమని దురాత్మ అందరి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. దానిని ఎందుకు రానివ్వదు? అది దరిద్రపు సాతానని. నిన్ను దరిద్రుడిగా చేస్తుంది. నిన్ను నీ తీరమునకు, నీ గమ్యమునకు చేరకుండా అది అడ్డుకుంటుంది. మన శత్రు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నట్లు, మన శత్రులు ఎక్కడో బయట ఉన్నారని మనం చాలామంది అనుకుంటాం. నో, మన శత్రులు ఎక్కువగా మనలోనే ఉన్నారు. నేను మొన్న చెప్పినట్లు, కొందరి జీవితాల్లో అది బుద్ధిహీనతగా ఉంటే మరి కొందరి జీవితాల్లో అది బద్ధకంగా ఉంది. దైవ విషయాలకు రెస్పాండ్ కాలేకపోవడం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన మోషే అనుకుంటున్నాను, యెహోవ పక్షమున ఉన్నవారు ఎవరు అని ఒక కేక విసిరాడు. లేఖనం మాట్లాడుతుంది, వెంటనే లేవీలందరూ ఓ వైపుకు పరిగెత్తారు. ఎవరో ఒకరిలో ఇద్దరు ముందు పరిగెత్తారు కాబట్టి వాళ్ళని చూసి ఆ గోత్రం అంతా వారు వెంట పరిగెత్తి వచ్చి మోషే ప్రక్కన నిలబడ్డారు. ఎస్, బైబిల్ అంటుంది ఆ స్పందన వారిని దేవునికి, మనుషులకు మధ్యలో యాజకులుగా మార్చింది అని. ఆ స్పందన వారి శాపమును ఆశీర్వాదంగా మార్చిందని. ఆ స్పందన వారి ఆశీర్వాదము నొందడం కాదు, వారే ఆశీర్వాదమునకు కారకులుగా ఉండేలాగా వారిని చేసి. యు నో బ్రదర్, సి, మనం ఏదో పెద్ద ఫియట్స్ దేవుని కొరకు ఏదో పెద్ద సాహసాలు చేయాల్సిన పని లేదు. నీ అద్భుతం ప్రారంభమయ్యేది చిన్న చిన్న విషయాలతో. బిగ్ థింగ్స్ హ్యాపెన్ విత్ లిటిల్ డిఫరెన్సెస్. చిన్న చిన్న అనుభవాలు విత్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న మన జీవితాలలో చేస్తున్న పనుల వలన మహా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభునకు మహిమ నిరంతరం మన ద్వారా కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే ప్రభుని ఏమని గోజాడాలి? అయ్యా, నాకు ఆ లేవీలకున్న చురుకైన స్పందన నాకు దయచేయండి అయ్యా. It is not that I should alone be blessed, but I must become a blesser. నేను ఆశీర్వాదమును పొందువాడికి మాత్రమే కాదయ్యా, నా శాపమును నేను జయించి నా తండ్రి నా మీద పలికిన శాపమును అధిగమించి, లార్డ్, నేను ఆశీర్వాదం పొందడమే కాదు, సర్వ ఇశ్రాయేల్ కూడా అహరోను చేతులు ఎత్తబడడం కోసం అలా ఆసక్తితో ఎదురు చూసేవాళ్ళు. అహరోను గనక తన చేతులు పైకెత్తితే చాలు, ఇశ్రాయేలు దేశం అంతా దీవించబడేదట. ఎలాంటి శాపగ్రస్తుడును ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా చేశాడు. దట్ ఈస్ వాట్ ఐ సే. దేవుని విషయాలలో మనకు గనక నాన్న స్పందించే మనస్సు ఉంటే, ఒక చిన్న ఆమెన్ మొదలుకొని, ఒక చిన్న స్తోత్రం మొదలుకొని, లేకపోతే దేవుని వాక్యానికి లోబడడం, ప్రభు చెప్పిన పని ఏదైనా, అది ఏ లెవెల్లోనైనా నువ్వు దేవునికి స్పందించగలిగిన వాడివిగా, దేవునికి రెస్పాండ్ అవ్వగలిగిన వాడువుగా మీరు నేను ఉన్నట్లయితే, ఆహా,
మన జీవితాలన్నీ ఎంతో ధన్యముగా మారిపోతాయి. స్తోత్రం చెప్పాలి. అందుకని యేసయ్య సన్నిధిలో దేవుని పిల్లలమైన మనం ఒకటే వాంఛ కలిగి ఉండి నీ నడిపింపులో నేను ఎల్లప్పుడూ ఉండాలి. బైబిల్లో ఒక విచిత్రమైన పిల్లవాడు ఉన్నాడు. ఈ విచిత్రమైన పిల్లవాడు ఎలాంటి వాడంటే దేవుని హృదయములో ఉన్నవి గ్రహించగలడట. ఆయన మై వినాలి, ఆయన హృదయములో ఉన్నవి గ్రహించి దాని ప్రకారంగా జీవించేవాడు. ప్రభువే అన్నాడు దావీదు, నా హృదయానుసారుడు. దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో అదే చేసేవాడు. బైబిల్ ఏదో ఒక మాట ఉందో చూడండి, అదే మాట, నా నోటి మాట నా హృదయపు ధ్యానం నీకు ఎల్లప్పుడు ప్రీతిగా ఉండునుగాక. దావీదు ఒక చురుకైన హృదయం కలిగిన వాడు, అందుకనే వాని ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం చెప్పాలా. దానిని ఒక మాటలో మనం ఏమంటాం అంటే దేవుని నడిపింపు అంటాం. ఏమంటాం చెప్పండి నాన్న? దేవుని నడిపింపు. ఎస్, రక్షణ పొందిన ప్రతి వారికి దేవుని నడిపింపు అవసరం అన్నమాట. ద లార్డ్ షుడ్ లీడ్ యూ. దేవుడే నిన్ను నడిపించాలి, లేకపోతే పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపించాలి. ఆ నడిపింపునకు సంఘము లోబడాలి. వినాలి, మన పితరులు పాత నిబంధన కాలములు, మన పితరులైన మోషే, మన పితరులైన ఇశ్రాయేలీలు వాడు ఒక నడిపింపు క్రింద ఉన్నారు. ఏంటా నడిపింపు? యెహోవా దేవుని నడిపింపు. మేఘము బయలుదేరినప్పుడు వారును చెప్పాలి, చెప్పాలి ఏంటది నాన్న? మేఘము బయలుదేరినప్పుడు వారును, ఆ మేఘము వెంట బయలుదేరేవారు. మేఘం ఎక్కడ ఆగితే అక్కడే వారు గుడారములు వేసుకుని ఉండేవారు, కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కనులన్నీ అప్పుడు ఎల్లప్పుడూ ఎవరి మీద ఉండాలి? అదిగో వారు నడుపుతున్న ఆ మేఘం మీద ఉండాలి. వారందరూ ఉన్నప్పుడు మేఘం, మేఘం చుట్టూ వేసుకునేవాళ్ళు గుడారాలు. ఆయన మేఘము మధ్యలో వారి మధ్యలో ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నానా, ఆ నడిపింపులోనే ఉంటున్నావా నువ్వు? నీ కుటుంబం అంతా ఆ మేఘము క్రిందే ఉందా? నడిపింపులోనే ఉన్నారా? భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఏ దారో పెట్టున్నారా అన్నట్లుగా ఉంటున్నారా? ఒక నిజమైన యేసయ్య పిల్లలు అరణ్యంలో ఉన్నా సరే దేవుని నడిపింపును ఉండడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి మంచి. బట్ సాతానుడు బహుతంత్రగాడు, నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తున్నాడు. భర్త, భార్య, పిల్లలను అందరిని ఒక్కొక్క దిక్కుకు చెదరగొడుతున్నాడు. అందరిని ఒక చోట నడిపింపులో నిలబెట్టగలిగింది ఎవరు అనంటే జీవము కలిగిన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉన్నదన్నమాట. ఆ నడిపింపుకు వారందరూ ఏం చేశారంట చెప్పండి నానా? లోబడ్డారు, దానిని అనుసరించారు. అది బయలుదేరినప్పుడు వీరును బయలుదేరారు. అమ్మాయిల అది ఎక్కడ నిలుచును వారు అక్కడనే నిలబడ్డారు. ఏసైని మనం అడగగలగాలి, ప్రభా అలాంటి జీవితం నాకు దయచేయన్నయ్యా. ఆమెను చెప్తారా గట్టిగా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు సంఘం. చెప్పాలి, నీ పేరేంటి? ఎస్, నీ పేరేంటి? సంఘం. నీ పేరు జోసఫ్, రమేష్, సురేష్, లేకపోతే పేతురు, యోహాను, నానా రకాలైన ఫిట్టినీకి నానా విధములైన పేర్లు ఉండవచ్చు. అయితే నీకు ఇవ్వబడిన పేరు సంఘం. లోకములను వేరుపరచబడిన దానవును, ఆయనకు ప్రతిష్ట జనముగా ఉండడానికి పిలవబడిన వాడు. అట్లున్నప్పుడు మన నడిపింపు ఎల్లప్పుడూ ఆయనకు లోబడినదై ఉండాలి. ఆయన నడిపింపులో ఉంటున్న ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి విశ్వాసిని దేవుడు నిశ్చయముగా ఒక మహిమ కలిగిన జీవితంలోనికి నడిపిస్తూనే వస్తాడన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
రెండు చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. Give me the grace so that I may. Give me the grace. నాకు ఆ కృపను దయచేయండి అయ్యా. నీ మేఘమును అనుసరించే కృపను నాకు దయచేయండి. నీ ఆత్మను అనుసరించే కృపను నాకు దయచేయండి. పాత నిబంధనలో మేఘమైతే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడే మనందరిని నడిపిస్తున్నవాడు. దేవుని నడిపింపు నాకు ఏం చేయాలి? మనం స్పందించగలిగిన వారిగా మారాలి. We must respond to the even the smaller pats and nudges that God is giving. See, దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఎంత గ్రహింపు గలవాడో తెలుసా? ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా సమ్మడి టచ్. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఎవరో నన్ను తాకారు. పేతురు అంటున్నాడు, ఆర్ యు కాన్ అండర్స్టాండ్ లార్డ్, మనుషులు ఇంత కిక్కిరిసి ఉన్నారే, నువ్వు నన్ను ఎవరు తాకిరడం అది ఎంతవరకు న్యాయం? నో, నాలో నుండి ప్రభావం వెళ్ళుట నేను చూశాను. అంటే యేసు ఎంత స్పందన కలిగిన వాడు చూడండి. మరి ఏసీఏ పిల్లలైన మనం ఎలా ఉండాలి? రెస్పాన్స్ ఉండాలా? నచ్చి మళ్ళీ చెప్తున్నాను, నీ హెచ్చింపు ఎక్కడో లేదు, నీ రెస్పాన్స్ మీదనే ఆధారపడి. దేవునికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావో దాని మీదనే నా దేవుడు నిన్ను హెచ్చించువాడు. మీ బాస్కి మీరు చూపిస్తున్నా అది నిజంగానో సార్? అలముందర మీరు నిలబడుతున్నా నీ బ్రిస్క్గా అలముందు నువ్వు ఎంత ఇదిగా ఉంటావు, ఎంత అలర్ట్గా ఉంటావు నువ్వు చూసారా? వాళ్ళ కళ్ళలో పడడానికి నువ్వు ఎన్నెన్ని చేస్తూ ఉంటావు, బెస్ట్గా ఉండడానికి చూస్తావు. మరి ఏ సీన్ ఒకసారి ఆలోచించి, అందరికంటే మహాచక్రవర్తి ఆయన. తండ్రి అని చులకన స్వభావంతో ఉంటావేమో, తండ్రి నీకు భయం ఉండాలి ఆయన అంటే. యేసు ప్రభు భూమి మీద శరీరమందు జీవించిన కాలంలో అందరికంటే ముద్దు ముద్దుగా ఉన్నది యేసు ప్రభుత్వ ఎవరంటే యోహానే. కాస్తంత దూరంగా అందరూ ఉన్నా కానీ యోహాన్ మాత్రం ఆయన ప్రక్కనే కూర్చుంటాడు. మీరు బైబిల్లో చదవచ్చు ఆ మాటలు. యోహాను యేసు ప్రభు మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఎదం మీద వాలుకుంటాడు. యేసు ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రక్కన కూర్చుంటే గనక ఆయన మీద ఇలా వాలేవాడు, ఆయన ఎద మీద. సీ సచ్ ఫ్రెండ్లీ దే వేర్, అంత అన్యోన్యంగా ఉండేవాడు వాళ్ళు. ఆయన ఎద మీద వాలుకునేవాడు, ఆయన ఎద మీద తన తలను వాల్చేవాడు. అయితే మీకు తెలుసా, అంతటి అన్యోన్యత వారి మధ్యలో ఉన్నా, అంత గాఢమున్నా యేసు ప్రభు శిలువ మీద అంటారు, తన తల్లిని చూసి, తల్లి ఇదిగో నీ కుమారుడు, కుమారుడు ఇదిగో నీ తల్లి. నమ్మాడు, యోహానును నమ్మాడు. ఎంతటి పరస్పరమైన అన్యోన్యత ఉంటే తల్లిని చూసే బాధ్యతను ఈ యవనస్తునికి అప్పగించి ఉంటాడు. ఆలోచన చేయాలి అంటే వారు ఒక ఫ్యామిలీగా మెలిగారన్నమాట. స్తోత్ర హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఎద మీద ఉండేవాడు. దిస్ గైస్ వేర్ ఒకప్పుడు బిజినెస్ పీపుల్, ఇప్పుడు వేసే సేవలో ఉన్నారు ఆయన శిష్యులుగా. అయితే మీరు పద్మస్ ద్వీపంలో యోహాను ఉన్నప్పుడు అతడు ప్రభు దినమందు ఆత్మవశుడు ఉన్నాడు. ప్రభు దినమందు అతడు ఆత్మవశుడైనప్పుడు ప్రభు అతనికి కనబడతాడు. ఎలాగునా? లేఖనం మాట్లాడుతుంది, అతని కనులు అగ్ని జ్వాలమయముగా, అతని తల మీదనున్న వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, ఆయన పాదములు అపరంజిమయముగా, ఆయన వస్త్రములు మెరయచున్న సూర్యుని కిరణములు వలె, ఆయన నోటి నుండి వస్తున్న మాట బలమైన జలముల ఘోషవలె. అంటాడు, నేను ఆయనను చూడగా సచ్చిన వాణి వలె ఆయన కాళ్ళ మీద పడ్డాను. అక్కడేమో ఒళ్ళో పొడుకుంటివి, ఇక్కడేమో కాళ్ళ మీద పడితివి. చూసావా? దేవుడు మనకు నాననే. అయితే ఆయనను మహిమలో చూసేటప్పుడు నానా అనే ప్రోచ్ కంటే కూడా
ఆయన పాదాల మీద పడిపోవాలని ఓ భావం మన అందరిలోకి వచ్చేస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఎప్పుడు నానా నానా అనుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు నిర్లక్ష్యంగా భయభక్తులు లేకుండా బ్రతకబాకు. ఆయన అగ్ని జ్వాలమయమై ఉన్నాడు అన్నది సంఘానికి ఆయన ప్రత్యక్షపరిచినది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘానికి తను తాను ప్రత్యక్షపరుచుకునే విధానాన్ని ఒకసారి గమనించాలి. అలాంటప్పుడు దేవుని అంటే ఒక భయం మనందరికీ కావాలి. భయం అంటే, భయం అనే మాటకు అర్థం ఏంటి, ఆయన అతి శ్రేష్టమైన గౌరవం మనకి కావాలి. ఆమె ఆమె చెప్తారు గట్టిగా. అందుకని నీకు ఆత్మీయమైన పరమార్థాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, అదేంటి, నువ్వు స్పందించడమే నీ జీవితం టర్నింగ్ పాయింట్ అవడానికి ఒక కారకంగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెబుతారు హల్లెలూయ. ఈ రోజున స్టార్టర్గా ఒక కేక్ ముక్క లాంటిది నీకు పెడుతున్నాను. ఈ మాటలు వింటున్న మాటలు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆల్వేస్ హ్యావ్ ఎ హార్ట్ టు రెస్పాండ్, ఎ సెన్సిటివ్ హార్ట్ అండ్ ఎ సెన్సిటివ్ ఇయర్స్ అండ్ ఎ సెన్సిటివ్ ఐజ్. మన జ్ఞానేంద్రియములన్నీ కూడా స్పందించగలిగినవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. మంచి జ్యోతుల హాలలోయ. అలా ఉన్న వారందరిని నా యేసయ్య ఉన్నతమైన స్థాయికి తెచ్చాడు. అదే మన ప్రభు ఆయన నడిపింపులో నిన్ను ఉంచుతూ నీ మీద నా కను దృష్టి నుంచి నేను నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. ఎలా చెప్తాడు, ఎప్పుడు పాస్టర్గా నీ పక్కనే ఉన్నారా, ఎల్లప్పుడూ మనకు ఆలోచన చెప్పగలిగిన అమ్మ నాన్న మన ప్రక్కన ఉంటారా, మాట్లాడాలి. ఎల్లప్పుడు మనకు ఆలోచన చెప్పగలిగిన మన ఫ్రెండ్స్ మనతో ఉండరు. ఎల్లప్పుడు ఆలోచన చెప్పగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. బట్ ఆయన నీతో ఉన్నాడనే గ్రహింపు నీకు ఉంటుందా? ఆయన నీతో ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఏదో ఒక వాక్యాన్ని నీ మనసుకు తెస్తాడు, ఏదో ఒక రకంగా నీతో మాట్లాడతాడు. ఆయన నీతో నడిపిస్తున్న నడిపింపునకు నువ్వేం చేయాలి, జాగ్రత్తగా. నీకు అర్థం కాకపోవచ్చు, సీ ఇది ఏసీ చెప్తున్నాడా లేకపోతే నా మనసు చెబుతుందా, నీకు అది అర్థం అవడానికి టైం పట్టవచ్చు. బట్ స్టిల్ నీతి కలిగినవి ఏవో దానికి నువ్వేం చేయగలగాలి, లోబడగలగాలి. సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నప్పుడు ఆయన నడిపింపులోనే మనం ఎల్లప్పుడూ ఉండాలి. సునాము దేవుని స్తోత్రం కలుగును. బైబిల్లో ఏదో ఒక మాట ఉంది, ఆ వాక్యం ఎక్కడ, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, ఆ తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందు. నా ఏసే ఆలోచనలన్నీ నిన్ను మహిమలోనికి నడిపించే ఆలోచన. ఇటు పక్క అసలు చెప్పారు ఆమెనని, అబ్బాయి నేను మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, స్పందించాలి గట్టిగా. ఆమెన్ హల్లెలూయ. ఏసయ్య పిల్లలమైన మనకి ఏం కావాలి చెప్పండి, ఆ స్పందించి మనసు. బైబిల్ అంటుంది ఆయన ఆలోచనలు నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ క్షేమం కొరకు ప్రభు నీకేం చెప్తున్నాడు, ఆ మాటకు లోబడు, లోబడు. దేవుని స్తోత్రం కలుగును. మరి ప్రభు అన్నారు నాకు వేరుగా ఉండి మీరేమియో చెప్పాలి, కోట్ల రూపాయలు ఆయనకి వేరుగా ఉండి నువ్వు సంపాదించగలవు, అంతేనా? ఆలోచించే దేవుని మాటలు విని జాగ్రత్తగా. ప్రభునకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అలాంటప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఊటలు మనకు కావలసి ఉంది, ఆయన నడిపింపు మనకు కావలసి ఉంది. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా హల్లెలూయ. మంచి చెప్పాలి హల్లెలూయ. ఎల్లప్పుడు కూడా దేవుని ఆలోచన నీ ఇంట్లోకి వస్తూ ఉండాలి. ఏసీ స్తోత్రం చెప్పండి. మంచి మంచి చెప్పాలి హల్లెలూయ. ఎల్లప్పుడు ఏసీ ఆలోచనలు నీ ఇంటికి. నేను యథార్థంగా అడుగుతున్నాను నా బ్రదర్స్, ఈ వారంలో ఏసీ ఆలోచనలు నీ ఇంట్లోకి నీ ద్వారా వచ్చినాయా? అమ్మా ప్రభు నాకు ఇలా చెప్పారు అని మీ భర్త మధ్యలో చెప్పాడా? అది చెప్పరు, ఎందుకంటే ఆళ్ళే ప్రభు కాబట్టి వింటున్నారు. వాళ్ళు చెప్పరు అవన్నీ, ఎందుకంటే ప్రభు దగ్గర కూర్చుని అలవాటు నీకు లేదు. నేను యథార్థతే చెప్తున్నాను బ్రదర్,
నీకు ప్రభు దగ్గర కూర్చుని అలవాటు నీకు లేదు. వేకువని లేచి 4 o'clock కల్లా ఆయన పాద దగ్గర కూర్చుని అలవాటు లేదు. ఎస్, ఇంట్లో ఉన్న ప్రతి పురుషునికి ఈ మాట చెబుతున్నా, నువ్వు ఉదయాన్నే లేచి ప్రభు పాదాలు పట్టుకుని ఒక పాట పాడుతూ దేవుని సన్నిధానంలో కాస్త ఆరాధన చేసుకుని నువ్వు ప్రభు మాటలు వింటున్నారు, ఆయన స్వరమును విని, లేకపోతే వాక్యాన్ని చదువుతూ. ఈరోజు రేసే ఈ వాక్యం వచ్చి నాతో మాట్లాడాడు. పిల్లలు లేపి కూర్చోబెట్టి ఆ కుటుంబ ప్రార్థన ఉదయాన్నే. చాలామంది మన పిల్లలకి చాలామంది పాపం ఏం ఆలోచన చేయాలో తెలియదు, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియదు. వాళ్ళ వయసుకు వచ్చేటప్పుడు బాయ్ వినాలి, వాళ్ళ వయసుకు వచ్చేటప్పటికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఆడవాడు ఏం చేస్తారంటే వాళ్ళకి సలహా ఏమని చెప్తారు, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు, వాళ్ళు వెళ్ళిపోయి బయట ఎవరైనా మాస్టర్లను అడుగుతారు. మమ్మీకి తెలుసు సీక్రెట్లు, డాడీకి తెలియదు. ఎంత గుడ్డోడో చూడు డాడీ, డాడీ ఓ డాడీ విను నా మాట, నువ్వు ఎట్టాటోడువో చూడు డాడీ, నువ్వెంత గుడ్డోడువో చూడు డాడీ, నువ్వెంత బాధ్యత లేనివాడువో చూడు డాడీ. ఈ మాట చెప్తున్నా నేను, ఎదాలు చెబుతున్నా. అఫ్కోర్స్ నీకు నీ విషయంలో నాకు చాలా విషయాలలో నేను గర్వించదగిన విషయాలు ఉన్నాయి, బట్ ఏ విషయాలు లేవో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఈ మాటలు చెబుతులో నీ మీద నాకు గౌరవం తగ్గిందని కాదు, బికాస్ నేను కూడా ఆ స్థాయిలో ఉన్నవాడిని కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాను. నీ పిల్లలకు ఉదయాన్నే లేచి ప్రభువా నా పిల్లోడు జ్ఞానం లేకుండా ఉన్నాడయ్యా, వాడు కాలేజ్ చదువుతున్నాడయ్యా, వాడి చేతులు వాడు ఏ యవన వయసులో ఉన్నాడు, అందరి వల్లే శరీర ఆశలో కొట్టబడుతున్నాడేమో, ఎడవబడుతున్నాడేమో, ప్లీజ్ అయ్యా వాడిని బయటకు తీసుకురా, దానిలో పడకుండా నువ్వు కాపాడేసయ్యా. నా పిల్లవాడికి నువ్వే దిక్కు ప్రభు, నా కుమార్తె ఇలాంటి గొచ్చుకుల్లో పడిపోకూడదయ్యా, చదువులో కొంచెం వీక్గా ఉంటుందయ్యా, ఏంటో త్వర త్వరగా వెంట వెంటనే కోపడుతుందయ్యా, నువ్వెందుకు ఎల్లప్పుడు స్వీట్గా డాడీగా ఉండాలనుకుంటున్నావు, విను నా మాట జాగ్రత్తగా. ఏసై పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేసి వాడి గురించి ఏం చెప్తున్నాడు విని, లేదు ఏం చెప్పకపోయినా వాక్యం నీకు ఒక వాక్యానైనా గుర్తు చేస్తాడు ఆ మాటలు విని కూర్చోబెట్టి ఆ సుష్మితతోనూ ఆ సాగర్తోనూ వింటున్నావు నా మాట. నానా నువ్వేం భయపడబ్బా, ఇదిగో ప్రభు నాకు ఈ మాట చెప్పాడు. నీ కొడుకు ఎంత ఉత్తేజపడతాడు, నీ కుమార్తె ఎంత ఉత్తేజపడింది, అరే రే మా నాన్న ఈ మాటలు చెప్పి నన్ను బలపరిచాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఏదున్న ఎవరికి చెప్పుకోవాలి నానా అని నాన్నకే చెప్పుకుంటాడు. ఏదున్న ఎవరు చెప్పుకుంటారు, బయటికి వెళ్ళదాళ్ళు అసలు, ఎందుకు బయట వాళ్ళు చెప్పుకుంటారు, మా డాడీ నన్ను రైట్ వేలని అనిపిస్తాడు, మా నాన్న ఏసీ విషయాలు నాకు అవంచ ఆలోచనలు చెప్తాడు. నిజానికి మా నాన్న చదువుకోలేదు, అయితే ఆయన యేసు ప్రభువును కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞానము చదువుల జ్ఞానం కంటే మించిన జ్ఞానంగా మా నాన్న చెప్తాడు, ఎందుకంటే అది లేఖనములో ఉన్న మాటలు కాబట్టి. అలా నీ పిల్లల గురించి పెద్దోడు కోసం, చిన్న పాప కోసం, లేకపోతే పెద్ద పాప కొరకు, చిన్న పాప కొరకు, నీ భార్య కూడా బలహీనురాలే కదా, ఆమెకి చెప్పాల్సిన మాటలు ఆమెకు, పెద్దోడికి చెప్పాల్సింది. నానా ఇది ఒక మాట చెప్తా విను, బైబిల్లో ఈ మాట నీకోసం ప్రార్థన చేస్తుంటే ఈ రెండు వాక్యాల్లో గుర్తుకొచ్చింది నానంటే, నీకు తెలుసా వాడు విననట్టు ఉన్నా ఒకవేళ వాడి మనసులో వాడు వెళ్ళిన స్థలాల్లో ఆ మాటలు తిరుగుతూనే ఉంటాయి.